చాలా మంది తెలియక చేసే అమంగళకరమైన పనులు ఇవే ఇలా చేశారంటే దరిద్రమే చాలా మంది తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఎక్కువ మంది చేసే తప్పులు ఇవే మరి మీరు కూడా చేసే తప్పులు ఇవే మరి మీరు కూడా తప్పులు చేస్తున్నారో లేదో చూసుకుని ఇక నుండి ఆ తప్పులను చేయకుండా చూసుకోండి మరి ఇక ఎలాంటి తప్పులను చేయకూడదనే విషయాన్ని చూసేద్దాం స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేయకూడదు సాయంత్రం సమయంలో దేవుని పటాలు శుభ్రం చేయకూడదు ఎప్పుడు కూడా ఇంట్లో పగిలిన అద్దాన్ని ఉంచకండి ఇంట్లో పగిలిన అద్దం ఉంటే నెగటివ్ ఎనర్జీ వస్తుంది ఉదయం లేవగానే మీ ముఖాన్ని అద్దంలో పొరపాటున కూడా చూసుకోకూడదు భర్త ఎప్పుడూ కూడా భార్య తిన్న ఎంగిలి కంచాన్ని పట్టుకోకూడదు భార్య తన తిన్న ఎంగిలి కంచాన్ని భర్త చేతికి ఇవ్వకూడదు సాయంత్రం సమయంలో భార్యాభర్తలు సంసారం చేయకూడదు అది మంచిది కాదు సాయంత్రం పూట పొరపాటున కూడా ఎప్పుడు నిద్రపోకూడదు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు కేవలం కుడి చేయిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతితో ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు కొంతమంది ఆడవాళ్లు పడుకునేటప్పుడు తాళిబొట్టు గాజులు వంటివి తీసేస్తూ ఉంటారు కానీ అది అస్సలు మంచిది కాదు స్నానం చేశాక కూడా చాలామంది విప్పిన బట్టల్ని మళ్లీ వేసుకుంటారు అలా చేయడం వలన దరిద్ర దేవతకి ఆహ్వానం పలికినట్టే డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఉమ్ము తడి చేయకూడదు పిల్లలు చూస్తున్నప్పుడు పెద్దలు అస్సలు గొడవ పడకూడదు మంచం మీద కూర్చుని భోజనం తినకూడదు భోజనం చేశాక వెంటనే స్నానం చేయడం కూడా మంచిది కాదు కొంతమంది భోజనం పెట్టిన తరువాత అన్నం తినడానికి రావడం ఆలస్యం చేస్తారు అలా నిండు కంచం మనిషి కోసం ఎదురు చూడడం కూడా చాలా నష్టాన్ని కలిగిస్తుంది సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకుకూడా తెంపకూడదు ఎవరైనా కూర్చున్నప్పుడు వాళ్ళు కాలు దాటి వెళ్లకూడదు కాళ్ళు దాటి వెళితే అస్సలు మంచిది కాదు ఇల్లు కడిగిన తర్వాత మురికి నీరుని కాళ్ల మీద ఒంపుకోవడం బట్టలు ఉతికిన నీటితో కాళ్లు కడుక్కోవడం అస్సలు మంచిది కాదు చిరిగిన చాప మీద పడుకోకూడదు ఇంట్లో పాడైపోయిన చెప్పుల్ని ఉంచకూడదు మంగళసూత్రాలకి దేవుని బొమ్మలు సేఫ్టీ పిన్నులు వంటివి పెట్టకూడదు శనివారం గుమ్మడి కాయని అస్సలు కొనకూడదు సోమవారం ఎలక్ట్రిక్ వస్తువులు కొనకూడదు సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు ఒకరు తలలో ధరించిన పువ్వులు మరొకరు పెట్టుకోకూడదు సాయంత్రం పూట బట్టలు ఉతకకూడదు చీకటిలో భోజనం చేయకూడదు ఉప్పు మిరపకాయలు చింతపండు ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు పక్కన పెడితే వాళ్లే తీసుకోవాలి స్త్రీలు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు అలాగే జుట్టు విరబోసుకోని పూజ చేయకూడదు నిద్ర లేవగానే పక్క దుప్పట్లు తీసి విదిలించి మడత పెట్టి పక్కన పెట్టాలి లేదంటే దరిద్రదేవత ఆసనంగా కూర్చుంటుంది వీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వుకోవడం వంటివి చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు స్నానం చేసి తుడుచుకున్న తడిటవల్ని ఇంటి తలుపుపై వేయకూడదు ఆపసకునాలు ఎప్పుడు మాట్లాడకూడదు తదాస్తూ దేవతలు మన భుజాలపైనే ఉంటారు స్త్రీలు ఎప్పుడూ కూడా తమ నోటి నుండి దరిద్రం శని వంటి పదాలను అనకూడదు ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపించకూడదు దీపపు ప్రమిదను నేలపై పెట్టి వెలిగించరాదు కింద ఏదైనా ఇత్తడి ప్లేట్ గాని మట్టి ప్లేట్ లేదా తమలపాకుని ఉంచి దానిపై ప్రమిదను పెట్టాలి వేరుశనగ నూనెతో దీపాన్ని వెలిగించకూడదు శనివారం రోజు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించకూడదు వెలిగించకూడదు ఒక దీపంతో మరొక దీపం వెలిగించకూడదు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు చిరిగిన బట్టలు వేడుకొని అస్సలు పూజ చేయకూడదు అలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు వస్తాయి దేవుని ప్రతిమలు మంగళ సూత్రంలో వేసుకోకూడదు లక్ష్మీదేవి రూపమున్న సూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు స్త్రీలు ఎవరికి ఏది ఇచ్చినా తీసుకునాకుడి చేతినే తీసుకున్నా కుడి చేతినే ఉపయోగించాలి పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించండి ఆ శనివారం రోజు నల్లని వస్తువులు కొనకూడదు చెప్పులు బూట్లు అలాగే ఇనుప వస్తువులు కూడా ఈరోజు ఇనుప వస్తువులు కూడా ఈరోజు కొనుగోలు చేయకూడదు ఇలా చేయడం వలన దరిద్ర దేవతకి ఆహ్వానం పలికినట్లే అవుతుంది గుడిలో కొబ్బరికాయను కొట్టినప్పుడు మూడు కన్నులు ఉన్న భాగాన్ని మీరు తీసుకోవాలి నుదిటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు బట్టి నేలపై కూర్చుని పూజ చేయకూడదు స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయడం పూలు కోయడం ముగ్గు వేయడం బీరువాని తాకడం వంటి పనులను చేయకూడదు మంగళవారం శుక్రవారం ఇంట్లో ఉన్న బూజు దులపకూడదు బయట నుండి వచ్చాక కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు ఆహారాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు సాయంత్రం పూట స్త్రీలు అలిగి అన్నం తినకుండా నిద్రపోకూడదు ఇలా చేస్తే అన్నపూర్ణదేవికి కోపం వస్తుంది స్త్రీలు జుట్టు విరబోసుకొని గుడికి వెళ్ళకూడదు ఇంటి ముందు ముబ్బు వేయకుండా పూజ చేయకూడదు మంగళవారం దేవుని పటాలు శుభ్రం చేయకూడదు తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలా ప్రేసు అలానే కూర్చోకూడదు వంటగదిలో వాడిన మసి బట్టలు పొద్దుపోయాక ఉతకకూడదు